ఎర్రజొన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. కంపెనీలతో ఒప్పందం చేసుకుని సరైన విత్తనాలు తీసుకుని మాత్రమే సాగు చేయాలన్నారు. ఎంఓయూ చేసుకున్న తర్వాతనే విత్తనోత్పత్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల నుండి నీరు ఎక్కువగా రావడం, విస్తారంగా వర్షాలు కురియడంతో అధిక శాతం రైతులు ఎర్రజొన్న నుండి ఇతర పంటల సాగుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది అని ఇది అభినందనీయమన్నారు. రైతులు కంపెనీల మధ్య జరిగే ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వానికి విత్తనాభివృద్ధి సంస్థకు నేరుగా ఎలాంటి సంబంధాలు ఉండవని తెలిపారు. ఈ విషయంలో రైతులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి అని సూచించారు. సంబంధిత విషయాల మీద ఎర్రజొన్న రైతులు అందరికీ స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ఎర్రజొన్న ఎక్కువ సాగు చేసే గ్రామాల్లో మండలాలలో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి పరిస్థితులను వివరించాలి అని ఆదేశించారు. ఎర్రజొన్న పంటను అమ్మే సమయంలో గతంలో వచ్చిన సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని తెలిపారు. ఎర్రజొన్న సాగు సమస్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో హాకా భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు పాల్గొన్నారు. పోలీసుల సహకారం కూడా తీసుకొని దీన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. అయితే కొన్ని 2-3 విలేయర్స్ ఉన్నాయి సార్, కంకాపూర్, మునిపల్లి అండ్ ఈ విలేయర్స్లో సార్ కొద్దిగా